అదుర్ సాదీ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయి. దానితో పాటు పక్కన బెల్ ఐకాన్ కొడితే అన్ని నోటిఫికేషన్లు వస్తుంది. కమ్ ఆన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అదుర్ సాదీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి ఈ వీడియోలో చూద్దాం. దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ వీడియోలు ప్రతి ఒక్క దాని గురించి వివరించి చెప్తాము, చూడండి. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కుమారధార అనే నది ఉంటుంది. ఆ నదిలో మునిగి తేలిన వాళ్ళకి దీర్ఘకాలిక చర్మ వ్యాధులు ఎవరికైనా ఉంటే ఆ రోగాలన్నీ తొలగిపోతాయనేది ఇక్కడి నమ్మకం అన్నమాట. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రధానంగా మూడు పూజలు అనేటివి నిత్యం జరుగుతూ ఉంటాయి. అందులో మొదటిది సర్ప సంస్కార పూజ, రెండవది ఆశ్లేష బలి పూజ, మూడవది నాగప్రతిష్ఠ. వీటి గురించి ఒక్కొక్కటి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇప్పుడు మనం సర్ప సంస్కార పూజ అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. అసలు ఏమిటయ్యా ఈ సర్ప సంస్కార పూజ అంటే, మనం పూర్వజన్మలో కానీ గత జన్మలో తెలుసో తెలియకో పాములకి ఏదో రకంగా హాని చేయడం వలన, లేకపోతే వాటి చావుకి కారణం అయి ఉంటే జన్మ జన్మలుగా ఆ దోషం అనేది అట్లాగే ఉండిపోతుందన్నమాట. కాబట్టి ఆ దోష నివారణ కోసం చేసే పూజనే ఈ సర్ప సంస్కార పూజ అని అంటారన్నమాట. దీనివల్ల ఏం నష్టం ఉంటుంది ఈ పూజ చేయించకపోవడం వలన, లేకపోతే ఆ దోషం ఉండడం వలన ఏం నష్టాలు ఉంటాయంటే, పెళ్ళి కాని వాళ్ళకి ఏ లేట్ అవ్వచ్చు, ఇంకా లేట్ అవుతూనే ఉంటుంది, పెళ్ళి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటారన్నమాట. దానికోసం ఈ పూజను కనుక చేపిస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అని చెప్పి నమ్మకం అన్నమాట. ఈ పూజలు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలని చెప్పి ఇప్పుడు మనం చూద్దాం. శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం చేస్తే ఎక్కువగా ఈ పూజ వల్ల బెనిఫిట్ అనేది మనం పొందవచ్చు అన్నమాట. ఎప్పుడు చేయకూడదు అంటే దశమి, ఏకాదశి, గోకులాష్టమి, శివరాత్రి, గ్రహణ అంటే సూర్యగ్రహం ఎక్లిప్స్ అలాంటి రోజులు, యాన్యువల్ ఫెస్టివల్స్ రోజు 15 రోజుల పాటు ఈ పూజలు అనేటివి కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్లో జరపరన్నమాట. ఇది ఆనవాయితీగా వస్తుంది. ఈ పూజలు ఎలా జరుపుతారంటే ఇక్కడ మీకు పైన ఇమేజ్లో చూపిస్తాను, చూడండి. అక్కడ గోధుమ పిండితో తయారు చేసినటువంటి చిన్న చిన్న పాము ఆకారంలో చేసి పెడతారనమాట. వాటిలోకి ఎప్పుడైతే పూర్వజన్మలో కానీ ఎవరిలాగైతే చనిపోయింటే ఆ ఆత్మని ఇందులోకి రప్పించి వాటికి ఇప్పుడు మనం దహన సంస్కారం చేస్తున్నట్టు ఈ సర్ప సంస్కార పూజ అనేది జరుగుతుందన్నమాట. ముందుగా మొదటి రోజు, దీన్ని 2 రోజులుగా జరుగుతుంది. దీనికి ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలంటే isewa.kuke.org అని టైప్ చేస్తే 3,300 రూపాయలతో మీరు ఈ సేవా బుకింగ్ అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్లో చేసుకోవచ్చు, లేకపోతే నేరుగా మీరు వెళ్ళి అటెండ్ అయ్యానమాట చేసుకోవచ్చు అన్నమాట. ఈ సర్ప సంస్కార పూజ అనేది 2 రోజులుగా చేయబడుతుందన్నమాట. ఈ 2 రోజులు ఏ విధంగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం చూద్దాం. మొదటి రోజు ఆలయంలో 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ టెంపుల్, రెండవది ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అని అంటారన్నమాట. మెయిన్ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో కుమారధార రివర్ అనేది ఉంటుంది. ఇంతకు నేను స్టార్టింగ్లో మీకు వీడియోలో చూపించాను కుమారధార రివర్ అనేది. ఆ రివర్లో మనం హోలీ డిప్ అంటే నిండా మునిగి దాని తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని సందర్శించుకొని అక్కడ 6 సార్లు ప్రదక్షిణ చేసి మళ్ళీ మెయిన్ టెంపుల్కి రావాలన్నమాట. ఇది 9 గంటల లోపల మనం మెయిన్ టెంపుల్కి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత అక్కడ కొన్ని పద్ధతులు అనేది ఉంటాయన్నమాట. 8 గ్రూపులుగా విడదీస్తారు. ప్రతి ఒక్క గ్రూప్కి ఒక్కొక్క పంతులు అనేది వచ్చి కూర్చుంటారన్నమాట. ఒక మెయిన్ పూజారి కూడా ఉంటారు. ఆయన చెప్పినట్టు ప్రకారం వీటికి సర్ప సంస్కార పూజ అనేది జరుగుతూ ఉంటుంది. మొత్తం అయిపోయిన తర్వాత ఒక పాముని, ఏదైతే గోధుమ పిండితో తయారు చేసిన ఒక పాము పిల్లని ఒక క్లాత్లో చుట్టేసనమాట, దాన్ని హోమంలో వేసేస్తారనమాట. అక్కడికి ఫస్ట్ రోజు అయిపోతుంది. 2వ స్నేక్ని తీసేసి వేరొక చోట వేస్తారనమాట. ఒకే చోట వేయరు, ఒకటి హోమగుండంలో ఇంకొక స్నేక్ని ఇంకొక వేరే చోట వేస్తారనమాట. ఇక్కడతో
ఫస్ట్ రోజు అయిపోతుందన్నమాట. వాళ్ళు భోజనము టిఫిన్ కానీ ఈవినింగ్ 6:30 అంతా డిన్నర్ పెట్టేస్తారు, బయట భోజనం చేయకూడదన్నమాట. ఈ విధంగా మొదటి రోజు కంప్లీట్ అయిపోతుంది. రెండవ రోజు కూడా ఇదే విధంగా పూజ చేయాల్సి వస్తుంది. కాకపోతే ఆ కుమారధారి ఎవరిలో మనం మునగాల్సి అనేది ఇవంతా ఆప్షనల్ అనమాట. ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ని సందర్శించుకోవడం, ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ ఆప్షనల్, ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు. రెండవ రోజు అలాగే కొంచెం రౌండ్ రౌండ్గా వీట్ ఫ్లోర్తోని గోధుమ పిండితో పిండాలు తయారు చేస్తారనమాట. ఆ పిండాలకి మళ్ళీ పూజ అనేది కొనసాగుతుంది. రెండవ రోజు కూడా అయిపోయిన తర్వాత అక్కడ 11 మంది బ్రాహ్మణులు ఏజ్ వయసులో గ్రూప్గా కూర్చుంటారనమాట. ఒక్కొక్కరికి మనం బ్లెస్సింగ్స్ తీసుకుంటూ వాళ్ళకి నమస్కారం చేసుకుంటూ రెండవ రోజు పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఈ రెండవ రోజు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని 12 రోజుల వరకు మనం ఏంటంటే నాన్ వెజ్ తినకూడదు, ఇలా కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇది సర్ప సంస్కార పూజ గురించి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు గోదానం కూడా చేపిస్తారన్నమాట. ఆ ప్రదేశానికి తీసుకొని పోయి గోదానం అనేది చేపిస్తారు. ఇది కంప్లీట్గా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నాగప్రతిష్ఠ. ఈ నాగప్రతిష్ఠ గురించి కూడా ఈ సేమ్, కాకపోతే సర్ప సంస్కార పూజకి నేనేం చెప్పానంటే పెళ్ళి కాని వాళ్ళకి ఎవరైతే పెళ్ళి లేట్ అవుతుందో వాళ్ళు ఈ పూజ చేపించుకుంటే పెళ్ళి అవుతుంది అని చెప్పానన్నమాట. ఇప్పుడు ఈ నాగప్రతిష్ఠ కోసం ఎవరైతే పిల్లలు లేట్ అవుతుంటుందో, పెళ్ళి కాని వాళ్ళు కానీ, వాళ్ళకి ఇంకా త్వరగా పిల్లలు కావడం కోసం, ఇంకా లేకపోతే కెరీర్ కానీ, జాబ్ కెరీర్ కానీ ఏదైనా లేట్ అవుతుంటే ఫ్యూచర్ గ్రోత్ కోసం ఈ నాగప్రతిష్ఠ అనేది చేపించుకుంటారన్నమాట. ఈ నాగప్రతిష్ఠ కోసం కొన్ని పద్ధతులు ఉంటాయి. దీనికోసం 400 రూపాయలు టికెట్ అనేది తీసుకుంటారు. సర్ప సంస్కార పూజకు వచ్చేసి 3,300 రూపాయలు తీసుకుంటారు. కానీ ఒకే ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ కలిపి అనమాట, ఒక్కొక్క పర్సన్కి అయితే కాదు, నలుగురికి కలిపి ఈ పూజ సర్ప సంస్కార పూజ చేసుకోవచ్చు 3,300 రూపాయలు. అదే నాగప్రతిష్ఠకు అయితే 400 రూపాయలు టికెట్ అనేది ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఆశ్లేష బలి పూజ. ఈ ఆశ్లేష బలి పూజ అనేది ఎవరైతే ఆశ్లేష నక్షత్రంలో పుట్టి సర్పదోషము కాల సర్పదోషము ఉండి కలిగి ఉండి పెళ్ళి కోసము కానీ పిల్లల కోసము కానీ ప్రత్యేకంగా గ్రోత్ కెరియర్ గ్రోత్ కోసం కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళ కోసం ఈ ఆశ్లేష బలి పూజ అనేది చేయబడుతుందన్నమాట. దీని ధర టికెట్ వచ్చేసి కూడా 400 రూపీస్ అనేది ఈ సేవ కోసం మనం చేపించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఏ రోజులు ఉంటాయి, ఏ రోజులు ఉండవు అని అంటే ఏకాదశి రోజు తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుందన్నమాట. అండ్ ఫాస్టింగ్ డేస్ అప్పుడు కూడా ఉండకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏ రోజు బాగా చేపిస్తే, ప్రతి నెల ఆశ్లేష నక్షత్రం అనేది ఒక రోజు ఉంటుంది, ఆ రోజు చేపిస్తే ఎక్కువ పవర్ అనేది దీనికి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి 3 షిఫ్ట్స్లో చేస్తారు. ఒకటి మార్నింగ్ 7 AM కి, మళ్ళీ 9 AM కి, మళ్ళీ ఈవినింగ్ 5 PM కి అనమాట. ఈ 3 షిఫ్ట్స్లో ఈ ఆశ్లేష బలి పూజ అనేది చేపిస్తారనమాట. ఈ నాగప్రతిష్ఠ కానీ ఆశ్లేష బలి పూజ కానీ అంతా ఒకే రోజులో చేసుకోవచ్చు, 2 గంటల సమయంలో అయిపోతుందన్నమాట. సర్ప సంస్కార పూజకు మాత్రం 2 రోజుల టైం అనేది పడుతుంది. ఈ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడానికి మంగళూరు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుంచి మీరు సుమారు 300 నుంచి 400 కిలోమీటర్ల దూరంలో KSRTC బస్సుల ద్వారా మీరు సందర్శించవచ్చు. మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.